సగ్గుబియ్యం వరిపిండి చెక్కలు తయారు చేయి విధానం. వరిపిండి ఒక కప్పు, నానపెట్టిన శనగపప్పు 2 స్పూన్లు, సగ్గుబియ్యం, జీలకర్ర, సాల్టు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన అల్లం. ఇప్పుడు వరిపిండిని ఒక బౌల్లో వేసుకొని సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టుకొని ఇలా ఒక 3 స్పూన్లు సగ్గుబియ్యం పిండిలా చేసుకొని వేసుకోవాలి. నానపెట్టిన శనగపప్పు 1-2 స్పూన్లు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి సరిపడేంత, ఉప్పు తగినంత వేసుకోవాలి, 1 టీ స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకు. వీటిని ఇలా వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకోవాలి ఈ ముద్దని. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని మనం కలిపెట్టిన ముద్దని ఒక పేపర్ తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. కొంచెం ఆయిల్ రాసుకుంటే పేపర్కి ఇలా ఒత్తుకున్న చెక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి నెమ్మదిగా చేసుకోవాలి. ఇలా ఇది కలర్ వచ్చేంత వరకు చెక్కలు వేయించుకోవాలి. కరకరలాడే సగ్గుబియ్యం వరిపిండి చెక్కలు రెడీ. ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయి విధానం. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వండి పెట్టుకున్న రైసు, 3 గుడ్లు, కారం. థ్యాంక్ యూ సో మచ్.